ఫ్రెండ్స్ అందరికీ నమస్తే, దిస్ ఈజ్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. సో ఈ వీడియోలో కొన్ని నోటిఫికేషన్స్ గురించి అయితే మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. మీరు ఇంకా అప్లై చేసుకోకపోతే కనుక ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి. ఒకవేళ మీరు అప్లై చేసినటువంటి నోటిఫికేషన్ ఏదో ఉన్నా కూడా దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని జాగ్రత్తగా ఎండ్ వరకు అయితే చూడండి. ఈ వీడియోలో మీకు చాలా రకాల ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది. సో వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో నేను ఫస్ట్ కొన్ని నోటిఫికేషన్స్ గురించి అయితే చెప్తాను. దానికంటే ముందు మీకు ఒక్క నోటిఫికేషన్ గురించి అయితే చెప్తాను. మనకు రీసెంట్గా అంటే నిన్న సిఐఎస్ఎఫ్ నుంచి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, దాంతోపాటు హెడ్ కానిస్టేబుల్ మినిస్టీరియల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ అవడం అయితే జరిగిందనమాట. సో మనకు వేకెన్సీస్ కూడా బాగానే ఉన్నాయండి. నేను మీకు ప్రతి ఒక్కరికి చెప్పే విషయం ఏంటంటే, ఖచ్చితంగా 100% సిఐఎస్ఎఫ్ నుంచి ఏదైనా ఉద్యోగం వచ్చింది అంటే ఖచ్చితంగా మీరు అప్లై అయితే చేయండి. అదేవిధంగా ఎవరైతే సిఐఎస్ఎఫ్ ఫైర్కి రన్నింగ్ పాస్ అయ్యారో, ఇప్పుడు ఫిజికల్ టెస్ట్ కంప్లీట్ చేసుకున్నారో, ఎవరైతే ఇప్పుడు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కూడా గట్టిగా ప్రిపేర్ అవ్వండి. దాని గురించి కూడా నేను వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని ఇంటి వరకు అయితే చూడండి. సో ఇందులో నేను చెప్పాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు ఆర్మీ ఆర్డినెంట్ కాప్స్ నుంచి మనకి మొత్తంగా 3068 వేకెన్సీస్ తోటి అయితే మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. కాకపోతే దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదన్నమాట. సో ఇందులో మనకు ఫైర్మెన్ అని, ట్రేడ్స్మెన్ అని, దాంతోపాటు జేఏఓ అని చెప్పేసి మనకి 3 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. వేకెన్సీస్ కూడా మనకి 3068 తక్కువేం కాదు. ఖచ్చితంగా దీనికి కూడా కొంచెం ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా దీని అప్లికేషన్ వచ్చేసి మనకి ఇదే మంత్లో స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి చెప్పారు. అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అని చెప్పేసి నేను చెప్తాను. మీరు ఇంకా ఈ నోటిఫికేషన్ గురించి తెలుసుకోకపోతే కనుక దీనికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. నేను ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వీడియో, అదేవిధంగా ఎగ్జామ్ సిలబస్కు సంబంధించినటువంటి వీడియో రెండు కూడా చేయడం అయితే జరిగింది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి లింక్స్ అని కింద ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ గురించి మీరు పూర్తిగా తెలుసుకున్న తర్వాత అప్పుడు దీని యొక్క అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. దాంతోపాటు ఇండియన్ కోస్ట్ గార్డ్ అన్నమాట. ఈ యొక్క ఇండియన్ కోస్ట్ గార్డ్ గురించి చూసుకున్నట్లయితే మనకి మొత్తంగా డొమెస్టిక్ బ్రాంచ్, అదేవిధంగా జనరల్ డ్యూటీ, దాంతోపాటు యాంత్రిక అని చెప్పేసి మనకి 3 రకాల పోస్టులతో అయితే మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. దీనికి అప్లికేషన్ లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్టయితే 22 సెప్టెంబర్ వరకు అయితే మనకు అప్లై చేసుకోనికి అవకాశం అయితే ఉంది. సో ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేరో తొందరగా అయితే అప్లై అయితే చేసుకోండి. మనకు ఎక్కువ సమయం అయితే లేదు. లాస్ట్లో మనకు సర్వర్ అనేది ఇష్యూ అవుతుంది, మీకు అందరికీ తెలిసింది అది. సో దీనికి సిలబస్కి సంబంధించినటువంటి వీడియో కూడా చేశాను, నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వీడియో కూడా చేశాను. వాటికి సంబంధించినటువంటి లింక్స్ అని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకసారి మీరు అక్కడికి వెళ్ళేసి నోటిఫికేషన్ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత అప్లై చేసే ప్రయత్నం చేయండి. ఇక దీనికి క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే అరౌండ్గా మనకు 10th క్లాసు 12th క్లాసు అని చెప్పేసి మనకు అర్హత ఉండడం అయితే జరిగింది. మీరు ఒకసారి చూసారంటే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అదేవిధంగా దీని తర్వాత మనకు నెక్స్ట్ ఉన్న నోటిఫికేషన్ ఏంటంటే డిఆర్డిఓ సెప్టెంబర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఎవరైతే డిఆర్డిఓ సెప్టెంబర్కి అప్లై చేయాలనుకుంటున్నారో 23 సెప్టెంబర్ అయితే మనకు లాస్ట్ డేట్ అయితే ఉంది. సో దీనికి క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి రకరకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఒకటి డిగ్రీ ఉంది, 10th ఐటీఐ ఉన్నాయి. సో ఇక్కడ ఐటీఐ వాళ్ళు, దాంతోపాటు డిప్లొమా వాళ్ళు అప్లై చేయాలనుకుంటే కనుక ఇక్కడ మనకు దీనికి సంబంధించినటువంటి డిఆర్డిఓ నోటిఫికేషన్ బెస్ట్ నోటిఫికేషన్ అనమాట. మనకు డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఇది సూపర్గా ఉండే ఉద్యోగాలు అనమాట. ఐటీఐ ఉన్న ప్రతి ఒక్కరైతే అప్లై చేయండి. ఎందుకోసం అంటే దీనికి ఎక్కువ మొత్తంలో కాంపిటీషన్ అయితే ఉండదు. ఎందుకు అంటే కేవలం టెక్నికల్ కోర్సు ఉన్న వాళ్ళని మాత్రం అడుగుతున్నారు. దాంతోపాటు డిగ్రీలో కొన్ని ఎక్స్పెషల్ సబ్జెక్టులు అడిగారు, అంటే కొన్ని గ్రూప్ వాళ్ళు అడిగారు, వాళ్ళు మాత్రం అప్లై చేయొచ్చు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ వీడియోని పూర్తిగా చూడండి. దాంతోపాటు మీ ఫ్రెండ్స్ ఎవరికైనా డిగ్రీ ఉన్నట్లయితే వాళ్ళకి వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. దాంతోపాటు నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఆర్టిలరీ సెంటర్ హైదరాబాద్లో మనకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ఉండడం అయితే జరిగిందనమాట. ఈ ఆర్టిలరీ సెంటర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ గురించి చూసుకున్నట్టయితే ఎవరైతే ఆర్మీకి సంబంధించినటువంటి పిల్లలు ఉంటారో, ఇప్పుడు మీ ఫాదర్సే కానీ మీ బ్రదర్సే కానీ ఆర్మీలో వర్క్ చేసినట్టయితే మీరు రిలేషన్షిప్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ రిలేషన్షిప్ సర్టిఫికేట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళైతే ఈ యొక్క ర్యాలీకి అయితే వెళ్ళచ్చు. దాంతోపాటు ఎవరి దగ్గర అయితే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉంటాయి, ఇప్పుడు స్పోర్ట్స్ మ్యాన్స్ ఉంటారు కదా, నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ సర్టిఫికేట్స్ ఎవరి దగ్గర అయితే ఉంటే వాళ్ళు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి పోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. దీనికి నార్మల్గా ఎవరు పోరాదు, కేవలం రిలేషన్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు, దాంతోపాటు ఎవరి దగ్గర అయితే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళు మాత్రం పోయే అవకాశం అయితే ఉంటుంది. ఈ ర్యాలీ వచ్చేసి మనకు 10th తేదీ నుంచి మనకు హైదరాబాద్లో స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ గతంలో చేయడం అయితే జరిగింది. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు ఒక్కసారి ఈ వీడియో చూసారంటే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. సో ప్రజెంట్ మనకు మెయిన్గా ఉన్నటువంటి ఈ 4 నోటిఫికేషన్లను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకండి. ఖచ్చితంగా వీటికైతే అప్లై అయితే చేయండి. 4 కాదు, మొత్తంగా 5 నోటిఫికేషన్లు. సో మనకి సిఐఎస్ఎఫ్ నుంచి అయితే హెడ్ కానిస్టేబుల్, అదేవిధంగా ఏఎస్ఐకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉంది కదా,
దీని అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనకి September 23 or 26 నుంచి అయితే మనకి స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత కంపల్సరీ అప్లై అయితే చేయండి. నేను చెప్తున్నా ఏంటండి, 100% అప్లై చేయండి, ఫ్యాక్ట్ చెప్తున్నా 100%. సిఐఎస్ఎఫ్ నుంచి ఏదైనా నోటిఫికేషన్ వచ్చిందా మిస్ అవ్వద్దు అంతే. ఎందుకంటే మనకు పారామిలిటరీ దళాలలోనే ఈజీగా సూపర్గా ఎటువంటి కష్టం లేకుండా, అంటే ఎటువంటి కష్టం కాదు ఎక్కువ కష్టం లేకుండా సూపర్గా ఉండే ఉద్యోగం ఏది అంటే సిఐఎస్ఎఫ్ మాత్రమే. నేను దానికి 100% నేను ప్రియారిటీ అయితే ఇస్తాను ఫస్ట్ ఆ ఉద్యోగానికి మాత్రమే. అందుకే ఎవరైతే ప్రజెంట్ ఇప్పుడు సిఐఎస్ఎఫ్ ఫైర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్కి అప్లై చేసి అదేవిధంగా ఫిజికల్ టెస్ట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఎవరైతే ఇప్పుడు ఎగ్జామ్ కోసం ఎదురు చూస్తున్నారో మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా మన ఛానల్ తరపు నుంచి ప్రొవైడ్ చేసినటువంటి కోర్సు తీసుకొని కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి. ఎవరైతే ప్రిపేర్ అవ్వరో వాళ్ళకు 100% ఉద్యోగం రాదు. ఎందుకోసం అంటే మనకు కాంపిటీషన్ అనేది ఏ రేంజ్లో ఉందో మీకు తెలిసిందే. ఆ రేంజ్లో ఉన్న కాంపిటీషన్ని మనం రీచ్ అవ్వాలంటే అర్థమెటికే కానీ, రీజనింగే కానీ, జిఎస్ఏ కానీ, ఇంగ్లీషే కానీ, ఈ 4 విభాగాల్ని మనం దున్నిపడేయాలంటే బుక్కు చదివితే దీన్ని దున్నలేము. సో అందుకోసమే మంచి ఫ్యాకల్టీ తోటి నేను ఆల్రెడీ క్లాసెస్ని క్రియేట్ చేసి అయితే పెట్టాను. ప్రతి ఒక్క క్లాస్ కూడా మనకు డిజిటల్ బోర్డు మీద ఉంటుంది కాబట్టి మీరు కంపల్సరీ ఎవరైతే సిఐఎస్ఎఫ్ ఫైర్కి ప్రిపేర్ అవుతున్నారో, ఫిజికల్ టెస్ట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారో మీరు ఎటువంటి బుక్ కొనుక్కోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ కోర్సు తీసుకొని ప్రిపేర్ అయితే అవ్వండి. నేను ఆ కోర్సు ప్రైజెస్ కూడా ఏదో ఆకాశాన్ని అంతే విధంగా అయితే పెట్టలేదు. కేవలం మనకు 1500కే మనకు ఆ కోర్సు అయితే లభిస్తుంది. అదేవిధంగా అక్కడ మన ఛానల్కి సంబంధించినటువంటి కూపన్ కోడ్ కూడా ఉంటుంది. ఎవరైతే కూపన్ కోడ్ని వాడతారో వాళ్ళకు 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది. అంటే 1350 రూపాయలకే మీకు ఆ కోర్సు అయితే లభిస్తుంది అనమాట. సో ఖచ్చితంగా మీరు ఆ కోర్సు తీసుకొని ప్రిపేర్ అయితే అవ్వండి. ఎవరైతే సిఐఎస్ఎఫ్ ఫైర్కి రన్నింగ్ క్వాలిఫైన ప్రతి ఒక్కరిని నేను చెప్తున్నాను, అసలు వదలకోకండి. మీకు ఈ 1350కి ఇంత తక్కువ రేటుకు ఎవ్వరు కూడా మీకు ప్రైజెస్ ఇవ్వరు. ఎందుకంటే ప్రతిది కూడా మనం డిజిటల్ బోర్డు మీద చెప్పడం అయితే జరిగింది. ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఆర్థమెటిక్ కానీ, రీజనింగే కానీ, దాంతోపాటు జనరల్ అవేర్నెస్ఏ కానీ, ఇంగ్లీషే కానీ సూపర్గా ఉండి మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఆర్థమెటిక్ నుంచి అయితే మీకు ఒక్క బిట్ అయితే మిస్ కాదు. ఈజీగా మీరు ఆ సబ్జెక్టు, ఆ టాపిక్స్, ఆ మోడల్స్ మొత్తం మీరు కవర్ చేశారంటే మీరు ఆర్థమెటిక్ నుంచి ఒక బిట్ కూడా మిస్ అవ్వదు. అదేవిధంగా జిఎస్ నుంచి కూడా మనకు ఒక బిట్ కూడా మిస్ అవ్వదు. రీజనింగ్ గురించి నేను ఎందుకు చెప్తానంటే రీజనింగ్ అంటే ప్రతి ఒక్కరూ చేసేది మనం చేస్తే దాంట్లో గొప్పేముందండి. ఎవరు చేయలేనిది మనం చేసినప్పుడు అప్పుడు మనకు ఉద్యోగం అయితే వస్తుంది. అందుకే ఈ ఒక కాంపిటేటివ్ ఫీల్డ్లో మనం నెట్కి వెళ్ళాలి అంటే అందరు చేసే పని చేస్తే మనం ఎప్పటికీ ముందుకోలేము. అందరూ చేయలేని పని మనం చేసినప్పుడు మాత్రమే ఈ ఒక కాంపిటేటివ్ ఫీల్డ్లో మనం ముందుండే అవకాశం అయితే ఉంటుంది. ఈ యొక్క ఎగ్జామ్ గురించి కూడా నేను ఆల్రెడీ మొన్న రీసెంట్గా వీడియో అయితే చేశాను, మనకి ఎగ్జామ్ ఎప్పటివరకు ఉండొచ్చు అని చెప్పేసి. బీఎస్ఎఫ్ ట్రేడ్ మీనే కానివ్వండి, దాంతోపాటు సిఐఎస్ఎఫ్ ఫైరే కానివ్వండి. మీకు డౌట్ ఉంటే కనుక ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు ఒకసారి అయితే చూడండి. దాంతోపాటు ఎవరైతే బీఎస్ఎఫ్ ట్రేడ్మెన్కి ప్రిపేర్ అవుతున్నారో మీకు సంబంధించినటువంటి కోర్స్ని కూడా నేను అక్కడ అవైలబుల్గా పెట్టాను. ఎవరైతే ఫిజికల్ టెస్ట్, అదేవిధంగా ట్రేడ్ టెస్ట్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో మీరు కంపల్సరీ కోర్సు తీసుకొని ప్రిపేర్ అవ్వండి. 100% చెప్తున్నాను, ఖచ్చితంగా ప్రిపేర్ అయితే అవ్వండి. మీరు ఎన్ని బుక్కులు చదివినా ఏం చదివినా అసలు లాభం ఉండదు. లాభం ఉంటుంది. ఎందుకోసం అంటే మొదటిసారి కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు కంపల్సరీ కోర్సు తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఎవరైతే ఇంతకుముందు ఎగ్జామ్స్ రాసి ఇంతకుముందు కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు సంబంధించినటువంటి బుక్స్ ఉంటాయి కదా, మీరు డైరెక్ట్ ఆటినే రివిజన్ అయితే చేసుకోండి. మీరు కోర్సు తీసుకోవాల్సినట్టు అవసరం ఏం లేదు. బట్ అయినా కూడా నేను ఈ యొక్క సెంట్రల్ మోడల్ ఎట్లా ఉంటుంది, సెంట్రల్ సిలబస్ ఎట్లా ఉంటుంది, సెంట్రల్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయని తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు అప్పుడే కోర్సు తీసుకొని ప్రిపేర్ అయ్యంటే మీకు కూడా కొంచెం ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ఎస్ఎస్సీ జిడి కానిస్టేబుల్ 2022-2023 నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి సూపర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనం ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి కోర్సును కూడా పెట్టడం అయితే జరిగింది. దీనికి వచ్చేసి మనకి ముందుగా ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఎగ్జామ్లో మీరు హై స్కోర్ చేస్తేనే మీ యొక్క ఉద్యోగం అనేది నిర్ణయించడం అయితే జరుగుతుంది అన్నమాట. సో ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు 70 పైన 80 పైన స్కోర్ చేశారంటే 100% జాగ్రత్త వినండి, 100% మీకు ఉద్యోగం అయితే వస్తుంది. మరి 70 మార్కులు 80 మార్కులు స్ట్రాటజీ మనకు రావాలి, అన్ని మార్కులు మనం సాధించాలంటే మనకు హై లెవెల్లో ప్రిపరేషన్ అయితే ఉండాలి. సో దానికి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ కోర్సు మొత్తం మీకు ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంటుంది. మీరు ఒక్కసారి ఇక్కడ చెక్ అయితే చేసుకోండి. గతంలో మనకు 2019 సంబంధించినటువంటి ఎగ్జామ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మోడల్స్ మొత్తాన్ని షిఫ్ట్ వైజ్గా ప్రతి క్వశ్చన్స్ మొత్తాన్ని మీకు ఇక్కడ ఎక్స్ట్రా పాయింట్గా సబ్జెక్ట్తో పాటు మీకు ఇక్కడ ఎక్స్ట్రా పాయింట్గా మేము ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట. సో మీకు జిఎస్ఏ కానీ, ఇంగ్లీషే కానీ, అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ ప్రతి షిఫ్ట్లో మనకి ఏ విధంగా క్వశ్చన్స్ అడిగారు, ఏ క్వశ్చన్స్ వచ్చాయని చెప్పేసి ప్రతి క్వశ్చన్కి సంబంధించినటువంటి ఎక్స్ట్రా పాయింట్ వీడియోని కూడా మనకు చేయడం అయితే జరిగిందనమాట. సో అది ఉంది, సబ్జెక్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి మీకు ఈ కోర్స్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో నేను ఫస్ట్ చెప్పేది జాగ్రత్తగా వినండి. ఎవరైతే సిఎస్ఎఫ్ ఫైర్ ఉందో ఫైర్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కోర్సు తీసుకొని ప్రిపేర్ అవ్వండి. దాంతోపాటు బిఎస్ఎఫ్ ట్రేడ్మెంట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఖచ్చితంగా కోర్సు తీసుకొని ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా ఎస్ఎస్సి జిడి కానిస్టేబుల్ ఏదైతే ఉందో ప్రజెంట్ నోటిఫికేషన్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీరు లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి మోడల్స్ తెలుసుకోవాలి, రివిజన్ చేయాలి, వాటిని ప్రాక్టీస్ చేయాలి. దాంతోపాటు ప్రజెంట్ ఉన్నటువంటి సిలబస్ మొత్తాన్ని నేను అనాలిసిస్
చేసి అనాలిసిస్ చేయాలి అని అనుకుంటే కనుక మీరు కూడా కంపల్సరీ ఆ కోర్స్ తీసుకొని ప్రిపేర్ అయితే అవ్వండి. సో ఇలా మీరు ప్రిపేర్ అయ్యారంటే మీకు ఖచ్చితంగా ఏదో ఒక బెనిఫిట్ అయితే ఉంటుంది, మీరు ఉద్యోగం సాధించే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి కోర్సు కూడా మనకు 1500 రూపాయలకు అవైలబుల్గా అయితే ఉంటుంది. ఇక్కడ ప్లేస్టోర్లో చూసుకున్నట్టయితే మనకి ఎడ్యుకేషనల్ కాన్సెప్ట్స్ అని చెప్పేసి అప్లికేషన్ అవైలబుల్గా ఉంటుంది. దానికి సంబంధించినటువంటి లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. మనకు ఐఓసీ కానీ ఆండ్రాయిడ్ కానీ రెండో లింక్స్ అయితే ఉంటాయి. మీకు కావాల్సినటువంటి యాప్ని ఇన్స్టాల్ చేసుకొని అది ఓపెన్ చేసిన తర్వాత మీకు సైన్ అప్ అవుతుంది. సైన్ అప్ అయిపోయిన తర్వాత మీకు అక్కడ కోర్సు కనిపిస్తాయండి. సిఎస్ఎఫ్ ఫైర్ అయితే సిఎస్ఎఫ్ ఫైర్ కోర్సు తీసుకోండి, బిఎస్ఎఫ్ ట్రేడ్మెన్ అనుకుంటే బిఎస్ఎఫ్ ట్రేడ్మెన్ తీసుకోండి. అదేవిధంగా ఎస్ఎస్సి జీడీ కోర్సు కావాలనుకుంటే కూడా ఎస్ఎస్సి జీడీ కోర్సు కూడా మీకు అక్కడ అవైలబుల్గా ఉంటుంది, తీసుకోండి. మీకు కావాల్సినటువంటి కోర్స్ మీద క్లిక్ చేయగానే మీరు అక్కడ కొంచెం కిందికి వెళ్ళారంటే అక్కడ jobs@10 అని చెప్పేసి మీకు ఒక కూపన్ కోడ్ కనిపిస్తుంది. ఆ కూపన్ కోడ్ మీద మీరు ప్రెస్ చేయగానే మీకు కింద ఆల్మోస్ట్ 1350 అంటే 1380 అని చెప్పేసి మీకు కొంత కనిపిస్తుంది. ఆ అమౌంట్ ఏంటి అంటే మనకు 1500 ఉండేది, మనకు 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. అంటే ఎనీ కోర్స్ మీరు తీసుకున్నా కూడా మనకు 1350 రూపాయలకు మీకు ప్రతి కోర్స్ అయితే లభిస్తుంది అనమాట. ప్రతి క్లాసెస్ కూడా డిజిటల్ బోర్డు మీద, అదేవిధంగా విత్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ తోటి మీకు చెప్పించినటువంటి క్లాస్ అనమాట. అందుకే మీకు సూపర్గా అర్థమవుతుంది, సూపర్గా ఉంటుంది అనమాట. అందుకే ఇంత తక్కువ రేటుకి ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో నేను ఈ కోర్సెస్ని తీసుకురావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట, మీరు ఖచ్చితంగా మీకు కావాల్సినటువంటి కోర్సు తీసుకొని ఖచ్చితంగా ప్రిపేర్ అయితే అవ్వండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏమున్నా ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి. నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే అండి, మీరు నిజాయితీగా ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా మీకు ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం ఎందుకు రాదు తర్వాత మీరే చూడండి. మీ ప్రయత్నంలో నిజాయితీ ఉన్నప్పుడు విజయం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందనే ఒక చిన్న కాన్సెప్ట్ని మాత్రం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట, ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా బీఎస్ఎఫ్ఐ కానీ సిఎస్ఎఫ్ఐ కానీ దాంతోపాటు నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్స్కి దేనికైనా అప్లై చేయాలనుకుంటే కనుక కంపల్సరీ వాళ్ళకి వీడియోస్ షేర్ అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జస్ట్ చూసిపోవడమే కాకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీలైతే లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.